హాయ్ అండి. ఇంటి ముందు మల్ల చెట్టు చూసుంటారు, మందారం చెట్టు చూసుంటారు, వేప చెట్టు చూసుంటారు, కానుగ చెట్టు చూసుంటారు, కానీ మీలో ఎవరైనా అవకాడో చెట్టు చూసారా? చూడండి ఎంత పెద్ద అవకాడో చెట్టు. ఇంగ్లీష్ వాళ్ళ షార్ట్స్ లో చూడడం తప్ప నేను ఇప్పటికి ఒక్కసారి కూడా దీన్ని రియల్ గా చేత్తో కూడా ముట్టుకోలేదండి. లోపల మెత్త మెత్తగా పిస్తా కలర్ లో ఉంటుందని షార్ట్స్ లో మాత్రమే చూశాను. ఇప్పుడిప్పుడు బెంగళూరులో కూడా అక్కడక్కడ ఫ్రూట్ స్టాల్లో దొరుకుతున్నాయి, కానీ మేమైతే ఒక్కసారి కూడా తినలేదండి. కానీ వీళ్ళేంటో విచిత్రంగా ఇంటి ముందు ఇంత పెద్ద అవగాడో చెట్టునైతే పెంచేశారండి. చెట్టు నిండా కాయలే ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా ఎంత ఎంత పెద్ద చెట్టు ఉందో. చెట్టు నిండా అన్ని కాయలు ఉన్నాయండి బాబు. ఈ కాయలు పండిన తర్వాత మా దాకా కూడా వస్తాయి, అప్పుడు లోపల కట్ చేసి అసలు ఎలా ఉంది అనేది చూపిస్తాను. నాకైతే ఫస్ట్ చూసి ఈ పిక్ రెఫరెన్స్ పిక్ గా తీసుకొని నేను గూగుల్లో చెక్ చేశాను. ఆత్రం ఆపుకోలేక ఆంటీ గారిని కూడా అడిగి కనుక్కున్నాను. ఇది నిజం ప్యూర్ అవగాడో ట్రీ. చూస్తున్నారా ఎంత పెద్దగా ఎంత బాగా పెరిగిపోయిందో. నాకైతే కొంచెం కొత్తగా వింతగా కూడా అనిపించిందండి. మీకేమనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఈ అవగాడో చెట్టు చూసి ఇదొక వింత అని ఆశ్చర్యపోయానా? ఇంతలోనే కళ్ళు చిమురిచ్చేలాగా ఇంకొక వింత చెట్టు అండి. ఈ బెంగళూరు వాళ్ళకి అసలు ఈ చెట్లన్నీ ఎక్కడ దొరుకుతాయో ఏంటో ఎలా పెంచుతారో గాని ఇక్కడ ఇక్కడ ఎక్కడో ఉంటదండి పండు. అదో అదో అక్కడ మీదిగా కనిపిస్తుంది కదండి పెద్దది. ఇదైతే నిమ్మ చెట్టు కాదు, బత్తాయి చెట్టు కాదండి. ఇంతకీ అసలు ఇది ఏం చెట్టో మీకు ఎవరికన్నా తెలిస్తే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకసారి ఆంటీ గారు చెప్పారు ఆ కాయతో ఊరగాయ పెడతారంట అండి. అంటే మనం మామిడికాయ ఊరగాయ నిమ్మకాయ ఊరగాయ పెట్టుకున్నట్టు వాళ్ళు ఆ పెద్ద బత్తాయికాయతో ఊరగాయ పెడతారంట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందంటండి. అసలు ఎలా పెంచేస్తున్నారు ఇంత ఇంత చిన్న చిన్న ప్లేస్లో ఇలాంటి వింత వింత వెరైటీ చెట్లు అనేది నాకైతే షాకింగ్ అనిపించింది. నాకు కూడా చెట్లు అంటే చాలా ఇష్టం, కానీ ఫ్యూచర్లో మేము సొంతంగా ఇల్లు కొనుక్కున్నప్పుడు పెంచుతానేమో తెలీదు. ఈ చెట్టు పేరు కూడా మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. మీకు ఇంకొక చిన్న విషయం తెలుసా అండి, సాంబార్కి కానీ పప్పుకు కానీ కూరకు కానీ నేను అస్సలు మునక్కాయలు కొన్నండి. మాకైతే మునక్కాయలు ఫ్రీ, 2-3 రోజులకు ఒకసారి 3-4 మునక్కాయలు ఇంతింతలో మునక్కాయలు మా ఇంటికి వచ్చేస్తాయి. ఇంతకా మునక్కాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయో చూసేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అదండి మునక్కాయల చెట్టు. వీళ్ళైతే కేరళ వాళ్ళు అనమాట. రోజుకి 2-3 కాయలు వచ్చేస్తాయి అనమాట, సాంబార్లోకి, పులుసులోకి, కూరల్లోకి, అన్నిట్లోకి మునక్కాయలు అయితే ఖచ్చితంగా వేస్తున్నాను. ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడు కాసే ఉంటుంది ఆ మునక్కాయలు. ఆంటీ గారు అయితే కేరళ వాళ్ళు అనమాట, నాకు రోజు 2-3 కాయలు ఇస్తారు. ఇంత ఇంతలా ఉంటాయండి, కానీ తొందరగా ఉడికిపోతాయి, లోపల ఇంత కండ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటాయండి మునక్కాయలు కూడా. అలా మేము మునక్కాయల్ని ఫ్రీగా సంపాదించుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, ఇదండి మా ఇంటి చుట్టుపక్కల ఉన్న చెట్లకి సంబంధించిన హిస్టరీ. ఇప్పుడు చూపించిన చెట్లలో ఏ చెట్టు అయినా మీ పరిసరాలలో ఉంటే గనక నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూపించాను కదా పెద్ద పెద్ద బత్తాయికాయలు, ఆ చెట్టు పేరేంటనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.